హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అన్నయ్య, మంచి చేసే విషయమైతే చెప్తాను, కానీ బాధపెట్టే విషయాన్ని ఎందుకు చెప్తాను? నేను ఎప్పటికీ బయటపెట్టను. అసలు నేను ఎప్పుడో మర్చిపోయాను కూడా. నువ్వు ఇక్కడ టైంపాస్ చేయడం వదిలేసి వెళ్ళి అక్కడ వదిన్ని కొంచెం కొంచెం విసిగిస్తే బాగుంటుంది అని సత్య నవ్వుతూ చెప్పింది. అనంత్ నవ్వి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అందరూ డిన్నర్ చేసి పడుకున్న తర్వాత ఎప్పటిలా తన పనులు పూర్తి చేసుకొని రూమ్లోకి చేరిన చందు అనంత్ పడుకొని ఉండటం చూసి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి పడుకుంది. చందు పడుకున్న 2 నిమిషాలకి తన కాళ్ళని ఎవరో ముట్టుకున్నట్టుగా అనిపించటంతో చందు కళ్ళు తెరిచి చూసింది. అనంత్ తన కాళ్ళు పట్టుకొని ఉండడం చూసి చందు వెంటనే లేచి కూర్చొని, ఏమైందండి, వదలండి, ముట్టుకోవద్దు, ఇలా చేయడం తప్పు అని అనింది. ప్లీజ్ చందు, ప్లీజ్ నువ్వేం మాట్లాడకు అని అనంత్ అలాగే తన కాళ్ళు పట్టుకొని అన్నాడు. మీరు ఏమైనా మాట్లాడండి, నేను వింటాను, కానీ ఇలా నా కాళ్ళు పట్టుకోవడం నాకు అస్సలు నచ్చలేదు, ప్లీజ్ వదిలిపెట్టండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చందు అభ్యర్థనగా అనింది. లేదు, నేను వదలను, నేను చెప్పేది మొత్తం వినాలి, నీ రిప్లై నాకు కావాలి, అప్పటి వరకు నేను ఇలా పట్టుకొనే చెప్తాను అని అనంత్ తన 2 చేతులతో చందు 2 కాళ్ళ మీద చేతులు టైట్గా పెట్టి అన్నాడు. చందుకి చాలా ఇబ్బందిగా ఉన్నా ఇక అనంత్ వినడని అర్థమయ్యి, పోనీ మీరు చెప్పేది త్వరగా చెప్పండి అని అనింది. అనంత్ క్షణం పాటు ఆగి, సారీ చందు అని అనంత్ అన్నాడు. చందు ఆశ్చర్యంగా అనంత్ వైపు చూసి, సారీనా, ఎందుకండి, మీరేం చేశారు అని అడిగింది. ప్లీజ్ నువ్వు ఇలా మాట్లాడి నన్ను ఇంకా పాతాళంలోకి తోసేయొద్దు. ఏం చేశానా? అసలు ఆ ప్రశ్న నాకే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినా నేనేం చేయలేదని, పెళ్లి చూపుల్లో నువ్వు నచ్చలేదని స్ట్రైట్గా చెప్పలేకపోయాను, మెల్లగా పెళ్లి వరకు తీసుకొచ్చాను, ఆశలతో వచ్చిన నిన్ను నువ్వంటే అస్సలు ఇష్టం లేదని నీ మొహాన చెప్పాను, అది మొదలు 1 సంవత్సరం వరకు నిన్ను మనిషిగా కూడా చూడలేదు, నువ్వు కనిపిస్తే దరిద్రమన్నాను, నువ్వు ఎదురొస్తే కలిసి రాదన్నాను, నువ్వు మా ఇంట్లో వంట చేయడానికి మాత్రమే వచ్చావన్న అపోహలో ఉన్నాను, అలాగే చూశాను, ఏ రోజు భార్యలా ట్రీట్ చేయలేదు, నేను నీకు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, కనీసం బెడ్ మీద కూడా పడుకోనివ్వలేదు, నేను ఉన్నంత వరకు ఈ రూమ్లోకి అస్సలు రానివ్వలేదు, ఇలా చెప్పాలంటే చాలా చేశాను, అన్నింటికి మించి ఇవన్నీ చేయడం కన్నా నీ ఫీలింగ్స్తో ఎక్కువ ఆడుకున్నాను, అసలు నీ ఒపీనియన్ ఏంటి, నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో అడగలేదు, సరికదా, కనీసం సంతోషంగా ఉన్నావా అని కూడా అడగలేదు, ఇవేవీ నేను ఆలోచించలేదు కూడా. మనం ట్రిప్కి వెళ్లే ముందు వరకు కూడా సరిగ్గా నేను నీ పక్కన కూర్చొని 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు, చెప్పాలంటే నీ పక్కనే కూర్చోలేదు ఎప్పుడు, ఇలా ఎన్ని చేసినా నువ్వు ఒక్కసారి కూడా నా పట్ల నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నేను మీ ఇంటికి పని మనిషిగా వచ్చానా, అవసరం లేకపోతే నన్ను వదిలేయొచ్చు కదా, ఇలాంటి ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడలేదు, ప్రతిదానికి ఓర్పు సహనం ఉంటుంది కదా చందు, మరి నీకు ఇంత పేషెన్స్ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, నువ్వు ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా నన్ను నిలదీసి ఉండొచ్చు కదా, అప్పుడు నాకు ఇంత గిల్ట్ ఉండకపోయేది కదా అని అనంత్ అన్నాడు. చందు ఏం మాట్లాడకుండా బెడ్ లైట్ వెలుగులో అనంత్ని అలాగే చూస్తూ తన మాటలు వింటూ ఉంది. మొదటిసారి మన హనీమూన్ గురించి మాట్లాడినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది, ఇంతమంది ఇంట్లో ఉన్నప్పుడే నీతో ఉండలేకపోతున్నాను, అలాంటిది 1 వారం రోజులు కేవలం నీతో మాత్రమే ఉంటే ఎలా అసలు అని మదన పడిపోయాను, అసలు కొంచెం కూడా ఇష్టం లేకుండా నీతో పాటు ట్రిప్కి వచ్చాను, కానీ ఆ ట్రిప్ పూర్తిగా నా జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడు నాకు అస్సలు తెలియదు, మొదటిసారి నీతో మాట్లాడాను, మాట్లాడింది 5 నిమిషాలు కావచ్చు, కానీ 5 నిమిషాలు చాలా వాల్యుబుల్గా అనిపించాయి, ఏదో కొత్తగా అనిపించింది, నీ మాట తీరు అంత బాగుంటుందని నాకు ఆ రోజే అర్థమైంది, ఎవరి నీ మాటల్లో కూడా ఇబ్బంది పెట్టవని బాగా అర్థమైంది, ఆ తర్వాత రోజుకో కాన్వర్జేషన్ 5 నిమిషాల నుండి 10 నిమిషాలు 10 నిమిషాల నుండి 15 నిమిషాలకి మారిపోయింది, కానీ ప్రతిసారి నీ మాటల్లో నీ ప్రవర్తనలో నేను నిన్ను ఇబ్బంది పడుతున్నట్టు ఏ కొసానా నాకు అనిపించలేదు, మాటల్లో అనిపించలేదు, నేనేం చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేసావు, నాకే సపోర్ట్ చేసావు, ఎందుకు చందు, అసలు ఏ భార్య అయినా నీలా ఉంటుందా ఉండగలదా, చిన్న మాటంటేనే అలిగి పుట్టింటికి వెళ్ళి గోలగోల చేసి మొత్తం 2 కుటుంబాలను ఒక దగ్గర చేర్చి పంచాయతీలు పెట్టే చాలామంది గురించి విన్నాను, కానీ నువ్వు ఎందుకని, నేనేం చేసినా ఎవరికి చెప్పలేదు, ఏదో ఒక కారణం ఉంటుంది కదా,
ఆ ఆలోచననే నన్ను ఆలోచించేలా చేసింది. ఆ రోజు నువ్వు మన యానివర్సరీ అని చెప్పకుండా గుడికి వెళ్ళావు కదా, ఆ రోజు చాలా భయం వేసింది. అది కేవలం రెస్పాన్సిబిలిటీ కాదని అప్పుడు నాకు తెలియలేదు, కోపం వచ్చింది, అందుకే కొట్టాను. అప్పుడు కూడా నువ్వు ఎదురు మాట్లాడలేదు, బాధేసింది. నువ్వు ఒక మాట అనుంటే బహుశా అంత ఆలోచించకపోయేవాడిని. కానీ నువ్వు ఆ రోజు మన యానివర్సరీ అని చెప్పినప్పుడు ఎందుకో తెలియదు కానీ చాలా చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. అసలు ఈ సంవత్సరం రోజుల్లో నేనేం చేస్తే నువ్వు టెంపుల్కి వెళ్ళి మరీ పూజ చేయించావు? మీ అమ్మ నాన్న ఫోన్ చేస్తే నన్ను ఎందుకు అంతలా వెనకేసుకొచ్చి మాట్లాడావు? బహుశా చాలామంది డ్రీమ్ గర్ల్ నీలాగే ఉంటుంటుంది, కానీ నాకు చాలా చాలా సింపుల్గా దొరికేశావు. అందుకే నాకు నీ విలువ ఏంటని ఎంతని అస్సలు తెలియలేదు. కానీ నీకు అర్థమయ్యేలా ఒక్క మాట మాత్రం చెప్పగలను చందు. ఆ రోజు నేను నిన్ను కోరికతో అస్సలు ముట్టుకోలేదు, ఇష్టంతోనే. ఆ క్షణంను నాకు కావాలి అనిపించింది. నేను ఇదంతా ప్రేమతోనే చేశాను. నువ్వు అడగచ్చు, వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నా అన్నావు, డివోర్స్ కూడా ఇవ్వాలనుకున్నావు, మరిప్పుడు కొత్తగా ఈ ప్రేమ అనే మాట ఏంటి అని. ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు కదా, ఆ తప్పు తెలుసుకునే రోజు రియలైజ్ అవుతారు కదా. నేను అంతే, కానీ బాగా లేట్ అయిపోయింది. నేను ట్రిప్ నుండి వచ్చే ముందే డిసైడ్ అయిపోయాను ఈ లైఫ్కి నాకు నువ్వే అని. కానీ చెప్పాలనుకునేసరికి పెళ్లి పనులు హడావిడి ఉండేసరికే అంతా అయ్యాక ప్రశాంతంగా నీతో కూర్చొని మాట్లాడాలనుకున్నాను. కానీ అంతలో మురారి పెళ్ళి ఎలా జరిగిందో నీకు తెలుసుగా. ఇంటికి వచ్చాక నీతో మాట్లాడాలి అనుకున్నా, నా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. నేను వచ్చేసరికి నువ్వు ఇంట్లో అందరికీ డివోర్స్ గురించి చెప్పేశావు, వెళ్ళిపోయావు కూడా. ఆ క్షణం నేను ఎంత బాధపడ్డానో నువ్వు ఊహించలేవు. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేకపోయాను, అందుకే హడావిడిగా నీ దగ్గరికి వచ్చేశాను. అదృష్టం ఏంటంటే నువ్వు మన ఇంట్లో వాళ్ళ దగ్గర బ్యాడ్ అయినట్టు మీ అమ్మా నాన్న దగ్గర అవ్వకుండా ఆపగలిగాను. ఇంట్లో కూడా అంతా నేను సెట్ చేస్తాను చందు, అందరూ నిన్ను యాక్సెప్ట్ చేసేలా నేను చూసుకుంటాను. ఇక మీద నువ్వు ఇంట్లో పని మనిషిలా ఉండాల్సిన అవసరం లేదు, నా భార్య హోదాలోనే ఉండాలి. ఇప్పుడు సత్య ఉంటుందిగా, అలా నీకు నచ్చింది చేసే రైట్ ఉంది, ఏం చేసినా నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నువ్వు అసలు ఏ తప్పు చేయవు. ఇదంతా చెప్పాలని రోజు ట్రై చేస్తున్నాను, కానీ నీతో మాట్లాడాలంటే భయంగా ఉంది. అసలు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని టెన్షన్గా ఉంది, అందుకే చెప్పకుండా ఆగుతూ వచ్చాను. ఈరోజు చెప్పేయాలనిపించింది. నాతో ఒకరన్నారు, ప్రేమ చూపిస్తేనే కదా దాని వాల్యూ తెలుస్తుంది అని. అందుకే చెప్పాలని డిసైడ్ అయ్యాను. నువ్వు వచ్చాక మాట్లాడాలంటే టెన్షన్ వేసింది, అందుకే ఇదిగో కాస్త ఈ చీకట్లో ధైర్యం చేసి మాట్లాడేస్తున్నా అని మాట్లాడడం ఆపి ఊపిరి తీసుకొని, ఐ లవ్ యూ చందు, ఎప్పటికీ ఈ లైఫ్ మొత్తం నీతోనే ఉండిపోతాను, అంటే నెక్స్ట్ లైఫ్ కూడా నీతోనే, ఎన్నుంటే అన్ని అని టెన్షన్తో తడబడిపోతూ, ప్లీజ్ నేను వద్దని మాత్రం చెప్పకు, చాలా చాలా టైం తీసుకో, ఎంత కావాలంటే అంత, ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతావుగా, ఎదురు చూస్తాను, కానీ నో అని చెప్పొద్దు అని అన్నాడు. చందుకి బాధతోనో సంతోషంతోనో తెలీదు, కన్నీళ్లు మాత్రం కారిపోతూ ఉన్నాయి. ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ లేదు, తన ఏడుపును కూడా గొంతులో నొక్కిపెట్టి అనంత్ వైపు చూస్తూ ఉంది. చందు, నేను చేసిన తప్పుని నువ్వు ఎంతవరకు మనసుకు తీసుకున్నావో తెలియదు, ఎంతవరకు నన్ను క్షమిస్తావో తెలియదు, కానీ నీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగేంత మిస్టేక్ చేశానని నాకు అనిపించింది. అందుకే ఇలా తప్పు చేస్తే భార్య కాళ్ళు ముట్టుకున్నా తప్పు లేదు కదా, అందుకే నేను ఎంత బాధపడుతుంది తెలియజెప్పడానికే ఇలా చేశాను. ఐఎమ్ సో సారీ చందు అని అనంత్ చందు పాదాల మీద అలానే చేతులు పెట్టి చెప్పాడు. చందు తన పాదాల వైపు చూసి అనంత్ చేతులు అలాగే ఉండటంతో మెల్లగా ఒక చేత్తో అనంత్ చేతులు తప్పించి తన కాళ్ళు దూరం తీసుకుంది. ఇద్దరి మధ్య 5 నిమిషాల మౌనం తర్వాత చందు నోరు తెరవకపోవడంతో అనంత్ చందుకి టైం ఇవ్వాలని అర్థమై అక్కడి నుండి కదలబోతుంటే చందు అనంత్ షర్ట్ పట్టుకుంది. అనంత్ వెనక్కి తిరిగి తన మోచయ్య దగ్గర చూడగా చందు పట్టుకొని తన వైపే చూస్తూ కనిపించడంతో నిమిషం పాటు అలాగే చూసి దగ్గరకు రమ్మన్నట్టు తన కళ్ళే చెప్పడంతో అనంత్ చిన్న నవ్వుతో రిలాక్సేషన్తో బోలెడంత ప్రేమతో వెంటనే చందు దగ్గరికి చేరి టైట్గా హగ్ చేసుకున్నాడు. చందు అనంత్ గుండెల్లో ఒదిగిపోతూ తన కళ్ళు గట్టిగా మూసి పెద్దగా ఏడుస్తూ అలానే ఉండిపోయింది. చందు ఏడుపు చూసి అనంత్కి తనెంత బాధపడిందో, ఇన్ని రోజులు తనని ఎంత ఇబ్బంది పెట్టాడో అర్థమై తన కళ్ళల్లో నుండి కూడా కన్నీళ్లు కారాయి. చందు 15 నిమిషాలు దాటినా సరే తను అసలు కొంచెం కూడా ఆపకుండా
అలాగే ఏడుస్తూ ఉండడంతో తన కన్నీళ్లు తుడుచుకొని, చందు ప్లీజ్ ఏడవకు, నాకు తెలుసు నేను నిన్ను ఎంత బాధపడితే ఇంతలా ఏడుస్తున్నావో, కానీ ప్లీజ్ ఏడవకు, ఇక మీద ఎప్పుడు నిన్ను హర్ట్ చేయను, ప్లీజ్ చందు ప్లీజ్ అని అనంత్ తనని ఓదార్చడం మొదలుపెట్టాడు. అప్పటికే ఏడ్చి ఏడ్చి మొహం కందిపోయి, కళ్ళు ఎర్రగా మారి వాచిపోయి, ముక్కుని ఎగబీలుస్తూ, తనను తాను కంట్రోల్ చేసుకొని ఎక్కిళ్ళు పెడుతూ అనంత్ చుట్టూ వేసిన చేతుల్ని మరింత గట్టిగా పట్టుకుంది. అంతరు దగ్గర తీసుకోవడంతో అనంత్కి చెప్పలేనంత సంతోషం వేసి, ఐ లవ్ యూ సో మచ్ చందు అని చెప్పాడు. చందు అనంత్ని మెల్లగా వదలడంతో అనంత్ కూడా వదిలి తన పక్కనే కూర్చొని తన చేయి పట్టుకొని కారిన తన కన్నీళ్లు తుడుస్తూ, చూడు ఫేస్ ఎలా అయిపోయిందో అని అన్నాడు. మరి ఆ అమ్మాయి అని చందు చిన్నగా పూడుకుపోయిన గొంతుతో అడిగింది. అనంత్ మరోసారి చందుని హత్తుకుని, మరీ ఇంత మంచిగా ఉండకు చందు, నీ గురించి నువ్వు ఆలోచించవా అని అడిగాడు. వేరే వాళ్ల కన్నీళ్ల మీద నేనెలా ప్రయాణం చేయాలండి అని చందు అడిగింది. అలా ఏం కాదు, మ్యూచువల్గా మాట్లాడుకుని బ్రేకప్ చేసుకున్నాను. ఆ రోజు పెళ్లి ముందు రోజు నేను నీకు చెప్పే బయటికి వెళ్ళాను, గుర్తుందా అని అడిగాడు. చందు సైలెంట్గా ఉండడంతో, ఆ రోజే వెళ్ళి తనకు చెప్పేశాను నాకు నువ్వే కావాలని, నీతోనే ఉండిపోతానని. తను కూడా నీలాంటి అమ్మాయిని, అందుకే నేను తీసుకున్న డెసిషన్ బెస్ట్ అని తప్పుకుంది అని అనంత్ చెప్పాడు. చందు అలాగే సైలెంట్గా ఉండడంతో తనని వదిలి బెడ్ దిగి లైట్ ఆన్ చేసి వచ్చి పక్కన కూర్చొని చందుని చూస్తూ, ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది, ఇందుకే నువ్వు నాకు సమాధానం చెప్పలేదు అని అడిగాడు. చందు 2 నిమిషాలు మౌనంగా ఉండి అలాగే తలదించుకొని, పెళ్ళై 1 సంవత్సరమైనా నాకు మీరు చాలా కొత్త అండి, మీతో మాట్లాడాలంటే నాకు కాస్త ఇబ్బందిగానే ఉంది, ఒక రూమ్లో ఉండటం కూడా కష్టంగానే ఉంది అని చందు చెప్పింది. చందు, నీకు ఆ కాస్త ఇబ్బంది ఆ కొత్తదనం అంతా నేనిచ్చింది, ఖచ్చితంగా తిరిగి తీసేసుకుంటాను. నువ్వు నాతో ఫ్రీగా ఉండాలి, హ్యాపీగా మాట్లాడాలి, నాకు నీ టైం బోలెడంత కావాలి, ఇప్పటికే చాలా చాలా టైం వేస్ట్ చేశాను, అది రికవర్ చేసేంత టైం కావాలి. నువ్వు ఇబ్బంది పడినా నువ్వేంటో నాకు తెలియాలి కదా, నీ వ్యక్తిత్వం నాకు అర్థమైంది, కానీ నీ ఇష్టాలు అభిరుచులు ఇవేవి నాకు అస్సలు తెలీదు, ఇవన్నీ నువ్వు నాతో మాట్లాడితేనే తెలుస్తుంది. సరే ఒక పని చేద్దాం, కొత్తగా పెళ్ళైన జంటలా మన జర్నీ స్టార్ట్ చేద్దాం, అసలు ఆ 1 ఇయర్ మన లైఫ్లో లేదు అనుకో అని అనంత్ అన్నాడు. చందు అనంత్ వైపు చూడడంతో, అంటే లేదనుకో అంటే లేదనుకోమని కాదు, ఉంది కాకపోతే కొంచెం పక్కన పెట్టే, మర్చిపోయేంత చిన్న జర్నీ ఏం కాదుగా, నా వైపు నుండి చాలా నార్మల్గా ఉన్నా నీ వైపు నుండి చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, కాబట్టి నేను మరీ అంత కేర్లెస్ చేయను, కానీ ప్లీజ్ ఆ రోజుల్ని మర్చిపోవడానికి ట్రై చేయి అని చెప్పాడు. చందు అలాగే చూస్తూ ఉండడంతో అనంత్ లేచి లైట్ ఆఫ్ చేసి వచ్చి కూర్చొని, ఇదే బెటర్, ఈ బెడ్ లైట్ చాలు, ఆ ట్యూబ్లైట్ వెలుతురులో చూస్తుంటే నీ కళ్ళల్లో చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి, వాటికి సమాధానం చెప్పలేను, ఇదే బెస్ట్ అని అనంత్ అన్నాడు. అదంతా కాదండి, నేను నిజంగానే మిమ్మల్ని కొన్ని అడగాలనుకుంటున్నాను, కానీ మీరు ఏమనుకుంటారో అని భయంగా ఉంది అని చందు చెప్పింది. అక్కర్లేదు, నువ్వేం అడిగినా నేను సమాధానం చెప్తాను, పారిపోను, తప్పించుకొని వెళ్ళిపోను, ఇది వరకట్లా నువ్వేదైనా అడిగితే డోర్ బళ్ళున వేసుకుని అస్సలు పోను, ఇక్కడే ఇలాగే కూర్చుంటాను అని అనంత్ చందు చెయ్యిని పట్టుకున్నాడు. చూడండి, మీరు అడిగారు కదా ఎందుకు నేను ఇక్కడే ఉన్నాను అని, ఎందుకు మిమ్మల్ని నిలదీయలేదని, ఎందుకు ఇంట్లో అందరికీ చెప్పి పంచాయతీలు పెట్టలేదని. దానికి కారణం ఉంది, నా స్టడీస్ ఫినిష్ అవ్వగానే నాన్న పెళ్లి సంబంధం చూశానన్నారు, ఎలాగో ఎవరిని ప్రేమించలేదు, ఇంట్లో చెప్పిన వాళ్ళనే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను, కాబట్టి ఎవరైనా సరే ఓకే చెప్పాలని డిసైడ్ అయ్యాను. కానీ నేను ఇక్కడికి వచ్చాక మీ ఫోటో చూశాను, మా అమ్మాయితో మాట్లాడాను, నాకు మీరు నచ్చారు, సో పెళ్లి చూపులకు ఓకే చెప్పాను. పెళ్లి చూపుల్లో మీరు ఏమీ మాట్లాడకపోతే ఇంట్రోవర్ట్ అనుకున్నాను, మీ ప్రవర్తన నాకు నచ్చింది, అందుకే నేను ఇష్టంగానే పెళ్లి కొప్పుకున్నాను. ఆ మధ్యలో మీరు ఒక్కసారి కూడా కాల్ చేసి మాట్లాడకపోతే ఇబ్బంది పడుతున్నారేమో అనుకున్నాను, అయినా పెళ్లి తర్వాత బోల్డ్ అని జ్ఞాపకాలు ఉంటాయి కదా, ఇప్పుడు మాట్లాడుకుంటే అవన్నీ పోతాయని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. కానీ 3 ముళ్ళు పడ్డాక తెలిసింది మీకు నేను నచ్చలేదని, మీరు నాతో మొట్టమొదట మాట్లాడిన మాట నువ్వంటే నాకు ఇష్టం లేదు అని. ఆ మాట ఆ రోజు చాలా బరువుగా అనిపించింది, చాలా కష్టంగా తోచింది, ఏం అర్థం కాలేదు, అడుగు బయటపెట్టి వెళ్ళిపోవాలా లేదా ఇక్కడే బ్రతకాలో తెలియలేదు. మొదటి రాత్రి అనగానే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్పి నన్ను లోపలికి పంపించారు, కానీ విచిత్రం వాటిల్లో ఒక్కటి కూడా జరగలేదు. నాకు మీ మీద కోపం రాలేదండి, పరిస్థితుల మీద వచ్చింది.
కనీసం మీరు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పలేకపోతున్నారంటే ఇంట్లో మీ పరిస్థితి ఏంటని అనిపించింది. తెల్లారి వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. ఇష్టపడి పెళ్లి చేశారు, సంతోషంగా ఉంటుందనుకున్న కూతురు కన్నీళ్లతో తిరిగి వెళితే ఏ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు? కూతురు కష్టంతో వస్తే ఏ తల్లిదండ్రులైనా తప్పక ప్రేమతో ఆహ్వానిస్తారు, కానీ ఖచ్చితంగా గుండెల నిండా బాధని మాత్రం నింపుకుంటారు. అందుకే ఆగిపోయాను. రోజు మీ ప్రవర్తన నాకు అస్సలు అర్థం కాలేదు. ఎందుకు నా మీద అరుస్తారో తెలీదు, ఎందుకు నన్ను చీదరించుకుంటున్నారో అర్థం కాదు. నేనేం తప్పు చేయకుండా ఎందుకు ఇక్కడ ఉండాలి అనే ప్రశ్న ఎప్పుడూ ఉండేది. కానీ ఫోన్ చేసిన ప్రతిసారి మా అమ్మ నాన్న ఈ ఇంటి కోడలు అవ్వడం అదృష్టమని పదే పదే చెబుతూ సంతోషంతో పొంగిపోతుంటే ఎలా నేను తిరిగి వెళ్ళగలను? ఈ ఆలోచనలతో 2 నెలలు గడిచిపోయింది. ఆ తర్వాతనే నేను ఇంకేది ఆలోచించలేదు. ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా ఏం ఆలోచించలేదు. కేవలం ఇంట్లో పని చేసుకోవడం, అందరికీ టైంకి అన్నీ చూసుకోవడం, వళ్ళు అలిసేలా పనిచేసి ఏ ఆలోచన రాకుండా నిద్రపోవడం, ఇలానే గడిపేస్తూ వచ్చాను. నిజానికి నాకు ఇంట్లో అడుగు పెట్టేటప్పటికీ ఒక్క పని కూడా రాదు. ఇక్కడికి వచ్చాక అన్నీ నేర్చుకున్నాను. ఖాళీగా ఉంటే ఆలోచనలతో సతమతమైపోతున్నాను. అలు పెరగకుండా పనిచేస్తే బాగుంటుందనిపించింది. కానీ ఈ డైలీ ప్రాసెస్లో ఇష్టమో ప్రేమో నాకు తెలియదు. కానీ నేను మీకు బాగా అలవాటు పడిపోయాను. మీరు నన్ను భారీగా యాక్సెప్ట్ చేయలేదని నాకు తెలుసు. అలానే ప్రతిరోజు మీరు ఫోన్లో మాట్లాడే పద్ధతి, మీ విధి విధానం చూస్తే మీరు ఎవరినో ఇష్టపడుతున్నారు అని నాకు అర్థమైంది కూడా. కానీ తెలియలేదు, నేను మిమ్మల్ని నాకు తెలియకుండానే భర్తగా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టేసి అప్పటికే చాలా రోజులైందని. మీకు ఇష్టం లేకుండా నేను మీ జీవితంలోకి అడుగు పెట్టలేను. అలా అని ఈ 4 గోడలు దాటి బయట అడుగు పెట్టలేను. అర్థం కాలేదు, పిచ్చెక్కిపోయేది. ఎంత కష్టం చేసినా ఒక్కొక్కసారి నిద్ర వచ్చేది కాదు. అలా పడుకొని ఎంతసేపు కళ్ళు మూసుకోవాలో అర్థమయ్యేది కాదు. ఒక్కొక్కసారి ఎటైనా దూరంగా పారిపోతే బాగుండు అనిపించేది, లేదా ప్రాణం పోయినా బాగుండు అనిపించేది. ఇందులో ఏది జరిగినా అత్తింటితో పాటు పుట్టింటికి కూడా చెడ్డపేరే. అందుకే ఏ నిర్ణయాలు తీసుకోకుండా అలాగే ఉండిపోయాను. నిజానికి మీతో పాటు ట్రిప్కి రాకుండా ఉండేందుకు నేను చాలా ప్రయత్నాలు చేశాను. మా అమ్మ నాన్నతో మాట్లాడాను కూడా. ఈ ట్రిప్ వద్దమ్మా, ఈ వారం రోజులు మీతో ఉంటాను, వచ్చి చాలా రోజులైంది, అనంత్ గారికి ఆఫీస్ ఉందని చెప్పాను, కానీ వినలేదు. మనం చాలా క్లోజ్గా ఉంటున్నామని అనుకున్నారు. పిల్లలు ఇంకా ఎందుకు పుట్టలేదు, అంత గ్యాప్ తీసుకోవడం అవసరమా, ఈ రోజుల్లో మంచిది కాదు అంటూ మా అమ్మ సీరియస్గా చెప్పి వెళ్ళమంది. ఇక నాకు తప్పలేదు, మీరు కూడా తప్పక వస్తున్నారు అని తెలుసు. మీరన్నట్టుగానే ఈ ట్రిప్ నా జీవితాన్ని మార్చేసింది. మొదటిసారి నేను మీతో మాట్లాడినప్పుడు మీకు నా మాటల్లో ఏం మంచితనం కనిపించిందో నాకు తెలియదు. కానీ ఎందుకు మీతో మాట్లాడానా అని ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు మాట్లాడినా అన్నిసార్లలో మిమ్మల్ని వదిలేయమని మాట్లాడారు. అది నాకు ఎలా నచ్చుతుంది? చూస్తూ వేరే అమ్మాయికి అన్యాయం చేయలేను. నేనంటే నచ్చిన మనిషి జీవితంలోకి నేను వెళ్ళి ఏం చేయాలి? కేవలం వండి పెట్టడమా? అది వంట మనిషి కూడా చేస్తుంది. అందుకే ఎప్పుడో డిసైడ్ అయిపోయాను మీకు నాకు కుదరదు అని. మీరు ఎప్పుడు మనసు విప్పి నన్ను వెళ్ళిపోమ్మంటారో అప్పుడు వెళ్ళిపోవాలని ముందుగానే నన్ను నేను రెడీ చేసుకున్నాను. అందుకే ఆ రోజు మీరు డివోర్స్ గురించి అడగగానే సంతోషంగా ఒప్పుకున్నాను. కనీసం ఇద్దరం ఇలా బాధపడడం కన్నా మనలో ఒక్కరైనా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. కానీ తలరాత నా జీవితాన్ని మరోలా డిసైడ్ చేసింది. ఆ రోజు మీరు ఎందుకు అడిగారో నాకు తెలీదు, నేను ఎందుకు ఒప్పుకున్నానో కూడా నాకు తెలీదు. కానీ ఆ తర్వాత నాకు ఎక్కువ భయం వేసింది. దీని కారణంగా చూపించి నేను మీతోనే ఉండిపోతానేమో అని నాకే అనుమానం వచ్చింది. అలాంటి అనుమానం మీకొస్తే మీ అవసరాన్ని అవకాశంగా తీసుకున్నాను అని అనుకుంటే? అందుకే ఆ రోజు మీరు అడగకముందే దీన్ని అవకాశంగా చూపించి విడాకులు తీసుకోకుండా ఉండనని మీకు చెప్పాను, మాటిచ్చాను. కానీ నాకు ఇష్టం లేదండి, నేను ఇక్కడే ఉండాలి, మీతోనే ఉండాలి. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నా సరే నాకు ఇల్లు వదిలి వెళ్ళాలని అస్సలు లేదు. ఆ వంటగదిలో పనిచేసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలనిపించింది. కానీ మీకు మాట ఇచ్చేశాను కదా, అందుకే మురారి పెళ్లి వరకు ఇష్టం లేకపోయినా కష్టంగా ఉన్నాను. అందుకే ఇక ఈ నిప్పుల కుంపటి మీద ఉండలేక వెళ్ళిపోతున్నాను అనే ఆలోచన పదే పదే అనుకోలేక పెళ్లి జరిగిన వెంటనే అందరికీ చెప్పి వెళ్ళిపోయాను అని చందు మొహానికి చేతులు అడ్డుపెట్టుకుని ఏడుస్తూ, మీరు వస్తారని ఊహించలేదు కానీ వచ్చారు, నన్ను ఇంటికి రమ్మన్నారు. ఆ క్షణం నాకు ఎంత సంతోషం వేసిందో. కానీ మరుక్షణం ఎప్పుడు మళ్ళీ వెళ్ళిపోమ్మంటారో అనే ఆలోచన భరించలేకపోయాను. కానీ తర్వాత ఒకటే నిర్ణయించుకున్నాను, ప్రస్తుతాన్ని మాత్రమే దగ్గర తీసుకోవాలని. జరిగే ప్రతి ఒక్క క్షణం, మీతో ఉండే ప్రతి క్షణం
ఒక జ్ఞాపకంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. మనం ట్రిప్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి మీరు నాతో మునుపటి కంటే ఎంతో మంచిగా మాట్లాడుతున్నారు. మాటలు చాలు అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు ఇలా మాట్లాడతారని నేను అస్సలు ఊహించలేదు. ఇప్పుడు నా సంతోషాన్ని నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఈ సంతోషం మరో క్షణంలో కలైపోతుందేమో అనిపిస్తుంది. జరిగింది మొత్తం ప్రాంక్ అంటారేమోనని భయంగా ఉంది. ఇదంతా అబద్ధమని ఊరికే చెప్పానని అనకండి. నాకు ఇక్కడే ఉండిపోవాలనుంది, నన్ను వెళ్ళమని చెప్పకండి ప్లీజ్ అని చందు అలానే మొహానికి చేతులు అడ్డుపెట్టుకొని ఏడుస్తూ మాట్లాడింది. చందు కన్నీళ్లు బాధతో పూడుకుపోయిన తన మాటలు వింటుంటే అనంత్ కళ్ళల్లో చెప్పలేనని కన్నీళ్లు జాలువారాయి. బహుశా తను పుట్టిన దగ్గర నుండి అన్ని కన్నీళ్లు ఎప్పుడూ కార్చలేదేమో. వెంటనే చందు చేతిని వదిలి భుజం చుట్టూ చేయేసి తన మొహాన్ని గుండెల్లో దాచేసి, చెప్పను, ఎప్పటికీ చెప్పను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా నేను నీతోనే వచ్చేస్తాను. ఇదంతా ప్రాంక్నా? అసలు కాదు, నిజం నిజం చందు. నువ్వు మాట్లాడిన మాటలకి నా గుండె మెలిపెట్టినట్టు అవుతుంది. ఎవరో బలంగా పొడి చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. నాకు తెలియకుండానే ఒక అమ్మాయి లైఫ్తో ఎంత ఆడుకున్నానో అనిపిస్తుంది. ఐఎమ్ సో సారీ చందు. మాట చాలా చిన్నది, నువ్వు అనుభవించిన పెయిన్కి ఒక్క సారీ సరిపోదు. ఇప్పుడు అనిపిస్తుంది నీ కాళ్ళు పట్టుకోవడం కూడా చాలా తక్కువ అని. ఇందుకు పరిహారంగా లైఫ్ మొత్తం నిన్ను ప్రాణంగా చూసుకుంటాను. సంతోషంతో తప్ప బాధతో ఎప్పుడూ కన్నీళ్లు పెట్టించను. ఒక మంచి హస్బెండ్ ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాను. అలా ఉండడానికి ట్రై చేస్తాను. నువ్వు నాకు బెస్ట్ అని నాకు ఎప్పుడూ అర్థమైంది. అలాగే నువ్వు కూడా నన్ను అలా ఫీల్ అయ్యేలా తప్పకుండా చేస్తాను. ప్లీజ్ ఏడవకు అని అనంత్ చందు మొహాన్ని దోసెట్లో పట్టుకొని తీక్షణంగా తన వైపే చూశాడు. అప్పటికే కళ్ళు భయంకరంగా వాచిపోయి మొహం కందిపోయి మొహం మీద చుట్టుపడి ఉండటంతో వాటిని సరిచేసి ముందున్న మొహమాటం ఇప్పుడు లేకపోవడంతో హ్యాపీ ఫేస్తో చెప్పలేనంత ప్రేమతో దగ్గరికి వెళ్ళి తన నుదురు మీద ముద్దు పెట్టి నిమిషం పాటు అలాగే ఉండిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను. నేను చెప్పింది ఏంటంటే మన వాళ్ళని నేనేం అనలేదు. ఎందుకంటాను, మొదటి నుండి ఉన్నారంటే అయ్యోయ్యో వాళ్ళని ఒక్క మాటైనా అనొచ్చా? అస్సలు అనడానికి లేదు. కాకపోతే మీరు అలవాట్లో పొరపాటో లేదా కన్ఫ్యూజ్ అవుతున్నారో మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మన ప్యాటర్న్ని పూర్తిగా మర్చిపోతున్నారు. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. మనకి పొద్దున్నే ఉత్తమ కొడలు వస్తుంది, సాయంత్రం నాతోనే నువ్వుండిపో వస్తుంది. అది విషయం. ఇకపోతే చాలామంది మధు దేవాన్ష్ కెమిస్ట్రీ బాగుంది అని అన్నారు. అవునండి, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. రియల్ లైఫ్లో అయితే కాన్వర్జేషన్స్ అలానే ఉంటాయి. ఒక ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్ళి కాబోతున్న ఒక కపుల్ అంటే ఒక పెయిర్ మధ్య లవ్ అండ్ అఫెక్షన్ అలానే ఉంటుంది. సో అది యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తున్నాను అని అనుకుంటున్నాను. సో ఎవరైనా అలా ఉండలేదు అంటే చూసి నేర్చుకోండి, మా మధుని దేవాంజ్ని చూసి అలా ఉండాలి మీరు. సో అదన్నమాట విషయం. ఇకపోతే నన్ను బాగా ఆకట్టుకున్నది ఏంటంటే నేను కమెంట్స్కి రిప్లై ఇవ్వకపోయినా ఇక్కడ మాట్లాడుతున్నాను కదా. సో ఇది పక్కన పెట్టేస్తే ఎవరైనా డౌట్స్ అడిగితే మన వాళ్ళు అక్కడ రియాక్ట్ అవడం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు చాలామంది లిపిలో నన్ను ఎలా ఫాలో అవ్వాలి అని అడిగితే చాలా మంచిగా ఇలా ఫాలో అవ్వాలని క్లారిటీగా చెప్తున్నారు. అలానే స్టోరీ గురించి కూడా ఒక కాన్వర్జేషన్ పెట్టుకొని చక్కగా ఫ్రెండ్స్ అయిపోతున్నారు. ఇదిగోండి మీ బ్యాచ్కి లీడర్ని నేనే, అది మాత్రం మర్చిపోవద్దు. నేను కూడా ఉన్నాను, ఏదో కొంచెం హెల్త్ బాగాలేక అటువైపు రాలేదు, కానీ అన్నీ చదువుతున్నాను నేను. నాకైతే కమెంట్ సెక్షన్ మొత్తం చాలా హెల్దీగా కనిపించింది. అది అలానే ఉండాలి తెలుసా. అలా ఉన్నప్పుడు నాకు కూడా చాలా బూస్ట్ ఉంటుందన్నమాట. అరే ఇంత బాగా ఎదురు చూస్తున్నారు, ఇంత మంచి కాన్వర్జేషన్స్ జరుగుతున్నాయంటే మనం స్టోరీని ఇంకా మంచిగా ఇవ్వాలి అని అనిపిస్తుంది. సో ఇలా పాజిటివ్గానే ఉండండి, చక్కగా ఒకరితో ఒకరు ఆ స్టోరీ గురించి ఆలోచనల్ని షేర్ చేసుకోండి. ఇకపోతే ఇంతే ముచ్చట్లు. ఎలా అనిపించారు అనంత్ చందు? ఫ్లాట్ అయిపోయి ఉంటారు ఈ పార్ట్కి మాత్రం మీరు ఎదురు చూసిన సిచ్యువేషన్ కాబట్టి. సో నచ్చుంటుందని అనుకుంటున్నాను నేను. ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇకపోతే మనం సాయంత్రం మధు దేవాన్ష్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.